హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది వియం యూట్యూబ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోదు. ఈరోజు టాపిక్ వచ్చేసండి, చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ, అంటే డెలివరీ తర్వాత అవ్వచ్చు, చాలామందికి వెయిట్ వల్ల అవ్వచ్చు, స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలామందికి ఇబ్బంది పెడుతుంటాయి కదండి. సో ఈరోజు టాపిక్ అయితే స్ట్రెచ్ మార్క్స్ అండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు తెలిసిందే కదండి, నా ఛానల్కి కనుక మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. అదే ఎలా అంటారా, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసిన ప్రతి పక్కన బెల్ ఐకన్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ అండి. చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, అంటే శారీ కనుక కట్టుకున్నట్లయితే కనుక అవన్నీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి బయటకి క్లియర్గా కనిపిస్తాయండి, దానివల్ల చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి క్లియర్ అవ్వడానికి నేనైతే కనుక ఒక క్రీమ్ అయితే కనుక మీకు సజెషన్ చేస్తానండి. ఆ క్రీమ్ యూజ్ చేసినట్లయితే మీకు మంచిగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోతాయి. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు ఎలా వస్తాయి అంటే అండి, మెయిన్గా కన్సీవ్ అయిన తర్వాత మనకి బేబీ అనేది ఫోటోలోకి వస్తుంది కదండి. సో బేబీ వచ్చిన తర్వాత మనకి డెలివరీ అయితే అయిపోతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత మన పొట్ట సైజ్ అనేది పెరుగుతుంది కదండి. సో మన పొట్ట అనేది సాగే ప్రాసెస్లో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. ఇది బేబీతో కన్సీవ్లో ఉన్నప్పుడు చాలామంది దాని మీద ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఇలా ఇలా అనేస్తారు కదండి, అలా కూడా మనం అనడం వల్ల కూడా మన స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ పడిపోతూ ఉంటాయి. మెయిన్గా మనకి డెలివరీ అయిన తర్వాత పొట్ట మీద కానీ ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో కానీ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. సో అవి మనకి కనిపించకుండా ఉండాలంటే కనుక మనం ఒక క్రీమ్ అనేది యూజ్ చేసినట్లయితే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి చాలామందికి డెలివరీ అయిన తర్వాతే కదండి, ప్రెగ్నెన్సీలో కాకుండా నెక్స్ట్ వచ్చేసి చాలామందికి వెయిట్ అనేది ఎక్కువ వెయిట్ అయితే ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడిపోతాయండి. ప్రెగ్నెన్సీతో సంబంధం లేకుండా చాలామందికి వెయిట్ అనేది లావుగా అవుతారు కదండి, వాళ్ళలో కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళు కూడా ఈ టిప్ ఫాలో అయినట్లయితే కనుక మీకు మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఏ క్రీమ్ యూజ్ చేయాలి, క్రీమ్ అంటున్నారు, ఏ క్రీమ్ యూజ్ చేయాలి చెప్పండి ఫస్ట్ అంటారా. సో ఆ క్రీమ్ నేమ్ వచ్చేసండి మెడెర్మా అని చెప్పేసి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి. దాని కాస్ట్ వచ్చేసి మనకి 520 రూపీస్ అండి. ఇది కనుక మనం మానకున్న 12 వీక్స్ కనుక కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే మనకి 100% స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా 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 త్వరగా క్లియర్ చాలా ఈజీగా అయితే కనుక క్లియర్ చేసుకోవచ్చు మెడెర్మా క్రీమ్ కనుక యూజ్ చేసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఆ క్రీమ్ అయితే కనుక ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలంటారా, మెయిన్గా మీరు 2 టైమ్స్ అయితే అప్లై చేయండి. మీకు వీలుగా ఉన్నట్లయితే 2 టైమ్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోండి. కుదరలేని వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాత మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి కదండి. సో ఆ స్ట్రెచ్ మార్క్స్ మీద మెడెర్మా క్రీమ్ అనేది తీసుకోండి. క్రీమ్ తీసుకుని నైట్ పడుకునే ముందు ఏ క్రీమ్ అప్లై చేసినా నైట్ టైం అప్లై చేసినట్లయితే నైట్ అంతా మనం స్లీపింగ్ మోడ్లో ఉంటాం కాబట్టి మనకి రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా వస్తుందండి, ఎందుకంటే మనం ఏమి వర్క్ చేయకుండా బాడీ అంతా రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది బాగా వస్తాయి నైట్ టైమే క్రీమ్స్ అనేవి మనం అప్లై చేసినట్లయితే. మెడెర్మా క్రీమ్ తీసుకుని మీకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే కనుక అప్లై చేసేయండి. అప్లై చేసి నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇలా 4 వీక్స్ కనుక మీరు కంటిన్యూగా చేసినట్లయితే చాలా లైట్ అయితే అయిపోతాయండి. లైట్ అయ్యింది కదా అని చెప్పేసి మానదండి, 12 వీక్స్ కనుక కంటిన్యూగా చేసినట్లయితే అసలు స్ట్రెచ్ మార్క్సే ఉండవండి. ఈ మెడెర్మా క్రీమ్ స్ట్రెచ్ మార్క్సే కదండి, ఎక్కడైనా మనకి దెబ్బలు తగిలి దాని మీద మనకి మార్క్లా పడిపోతుంది కదండి, మచ్చలా పడిపోతుంది కదా, ఆ మార్క్ కూడా మనము ఈ క్రీమ్ అనేది మెడెర్మా క్రీమ్ అనేది అప్లై చేసినట్లయితే ఆ దెబ్బల నుంచి వచ్చిన మార్క్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు పోతాయి, మెయిన్గా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ కాకుండా మనకి స్టిచ్చెస్ అనేవి వేస్తారు కదండి, ఆ మార్క్స్ కూడా క్లియర్ అయిపోతాయి మెడెర్మా క్రీమ్ వల్ల. మీరు డెఫినెట్గా మెడెర్మా క్రీమ్ కనుక తీసుకుని యూజ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి, చాలా త్వరగా మీకు 12 వీక్స్లోనే మొత్తం స్ట్రెచ్ మార్క్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. మనకి ఈ క్రీమ్ అనేది మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ అండి. ఇది కనుక యూజ్ చేసినట్లయితే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడుతుంటారు కదండి, వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నా ఛానల్ నేమ్ వచ్చేసి దివ్య బ్యూటీ హోమ్. మళ్ళీ రేపు వచ్చే వీడియోలో అయితే కలుద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.